శివనామ సంవత్సర వృషభరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు. ఆదాయం 2, ఖర్చు 8, రాజ్యపూజితం 7, అవమానం 3. వృత్తిగా 2, 3, 4 పాదాలు. రోహిణి 1, 2, 3, 4 పాదాలు. మృగశిర 1, 2 పాదాలు కలిసి వృషభ రాశి. ఈ రాశి వారికి గురువు 9, 10 స్థానాలు, శని 9వ స్థానము, రాహు జన్మముందు, కేతు 7వ స్థానంలో ఉండి ఉన్నారు. గురువు కోణ స్థానంలోనూ కేంద్ర స్థానంలో ఉండడం వల్లను, అలాగనే శని కోణాత్తు స్వస్థాన కారకత్వం ఉండడం వల్ల ఈ రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగనే జన్మముందు రాహు ఉండటం వల్ల రాహు యొక్క ప్రభావం కూడా ఈ జాతకం మీద ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. సప్తమంలో కేతు ఉండటం వల్ల, కేంద్రాధిపత్యం పడటం వల్ల కేతు ప్రభావం, అంటే రాహుకేతుల ప్రభావం, శని ప్రభావం ఈ వృషభరాశి వారికి ఎక్కువగా ఉందని ఈ సంవత్సరం చెప్పాలని చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా సమసప్తమైన స్థితి రాహుకేతులు పట్టడం వల్ల ఈ రాహు కేతు శని ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. గురు ప్రభావం అంతంత మాత్రంగా జరుగుతుంది. అందువల్ల మీరు ప్రధానంగా రాహుకేతు యొక్క సంబంధించిన యొక్క పూజ విశేషాలు, అలాగనే రాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల శుక్రుడు సంబంధించిన యొక్క విశేషాలను కూడా వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరియు గురువు నీచగదుడు అయి ఉండటం వల్ల ఆ గురువుకి శనగలు, ధాన్యం అట్లా దానం చేసుకోవడం, ముఖ్యంగా గురువారం ఈ శనివారం ఖచ్చితంగా నవగ్రహ ప్రదక్షిణ చేసినట్టయితే ఈ సంవత్సరంలో వృషభరాశి వారికి చాలా విశేషంగా మంచి పనులు జరగడానికి అవకాశంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క రాశి ప్రభావం వల్ల రాజకీయ నాయకులకైతే కొంచెం అపనిందలు, అవమానాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఉద్యోగ భద్రత కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన, మహిళ ఉద్యోగ భద్రతను అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయవాదులు అంతకంటే జాగ్రత్తగా ఉండాలి, ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగనే రియల్ ఎస్టేషన్ వ్యాపారస్తులు అయితే పర్వాలేదు, ఈ సంవత్సరంలో అనుకూలంగానే ఉంటుంది. అయితే దూర ప్రయాణాలు చేసేవారు, ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ప్రయాణాలు ఉండవలసిన అవసరం ఎంతైనా ఆలోచించి ఉంటుందన్నమాట. తర్వాత చేతి వృత్తి చేసుకునేందుకు మాత్రం మిశ్రమభృతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎక్కువగా ఈ సంవత్సరం దుర్గా అమ్మవారిని ఆరాధించగలిగినట్టయితే ఈ రాశి వాళ్ళకి మంచి మేలు జరుగుతుంది. చాలా విషయం.